చూస్తున్న వీడియోలో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై బఫే ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో వెరైటీ డిజైన్ అంటే పేపర్ బార్డర్ ప్లేట్, పేపర్ ప్లేట్ బార్డర్ జిగ్జాగ్ డిజైన్ అంటారు. ఈ పేపర్ ప్లేట్ బార్డర్ డైమండ్ కటింగ్ కూడా అంటారు. సో ఈ మిషన్లో మనము ఈ బఫే ప్లేట్లు, జిగ్జాగ్ బఫే ప్లేట్లు మార్కెట్లో హెవీ డిమాండ్ ఉన్నాయి. సో ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు అందరికీ మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్కి 1 HP మోటార్ వస్తుంది. ఈ మిషన్ మోటార్ని మనము గేర్ ఆపరేటింగ్ ద్వారా ఈ వీడియోలో గమనించండి. రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ మనము షీట్లో డైలో మనం ప్లేటు ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత గేర్ వెనక్కి అంటే డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత అదే గేర్ని ముందుకు అంటే డై కిందికి వస్తుంది. మనం తయారైన ఈ జిగ్జాగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ బఫే ప్లేట్ జిగ్జాగ్ ప్లేట్ అనేది చాలా మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంటుంది. సో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత దీనికి సంబంధించిన రా మెటీరియల్ ఎంత కాస్ట్ పడుతుంది, సో ఈ మనం ఆ రా మెటీరియల్ షీట్లని మనం ఇంటికి తెచ్చుకుంటే ఎంత షీట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడుతుంది, తెచ్చుకున్న షీట్ని ఈ విధంగా మిషన్లో ఆపరేట్ చేస్తే పవర్ బిల్ ఎంత పడుతుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక షీట్ కాస్ట్ వచ్చేసి ఉదాహరణకి మీకు అర్థమవడానికి చెప్తాను. ఈ రేట్లు అనేటివి స్థిరంగా ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి 5 పైసలు 10 పైసలు పెరుగుతూ పోతూ ఉంటుందని గమనించవలసిందిగా కోరుచున్నాను. సో మనకు మీకు అర్థమవడానికి ఉదాహరణకి షీట్ కాస్ట్ 1 రూపాయన్నర ఉంటుంది అనుకో, 1.50 ఉంటుంది అనుకోండి. దాని హెవీ బల్క్లో మనం ఇంటికి తెచ్చుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనం ఒక ఆటోలో మనకు తెచ్చుకుంటే దానికి 10 పైసల నుంచి 15 పైసలు పడుతుంది అనుకోండి. 1.50 + 10 పైసా అంటే 160 పైసా మనకి ఇంటికి చేరుతుంది. సో తెచ్చుకున్న షీట్ని మనం ఈ విధంగా మిషన్ ఆపరేట్ చేస్తే మినిమం 5 పైసల లోపల పవర్ బిల్ పడుతుంది. అంటే 1.65 పైసల మనకు ప్లేట్ తయారవుతే మనం దాన్ని మార్కెట్లో మినిమం 25 పైసా లోపల మార్కెట్ పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. అంటే సుమారుగా 2 రూపాయల లోపల మన ప్లేట్ తయారైన ప్లేట్ అమ్ముకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు తయారైన ప్లేట్లు ప్యాకింగ్ కవర్లో ఎన్ని కట్టుకోవాలనేది మీకు ఆర్డర్ ఇచ్చే పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. సో మీకు సింపుల్గా అర్థమవడానికి 15 ప్లేట్లు 15 ప్లేట్లు అన్నారనుకోండి, 14 ప్లేట్లు ప్లస్ కవర్, సో 20 ప్లేట్లు అన్నారనుకోండి, 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్ కానీ ప్లస్ కవర్, ఈ విధంగా మనం 1-2 ప్యాకింగ్ చేసుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మనం మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీ ఏరియాలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ ప్రాంతంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. దయచేసి మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని సొంతంగా అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి. మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బై అగ్రిమెంట్ ఉంటుంది, మీకు గ్యారంటీ ఉంటుందని అటువంటి మోసపూరితమైన ప్రకటనలు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని కోరుతూ, అందరూ బాగుండాలని కోరుకుంటూ జై హింద్.